ఉపా చట్టం కింద తనతో పాటు 152 మందిపై పెట్టిన కేసుల్ని బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. ఉపా చట్టం నిర్మూలనకు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. దేశద్రోహం కింద హరగోపాల్పై పెట్టిన కేసుని ఎత్తివేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఉపా చట్టం అనేది భయంకరమైందంటున్న హరగోపాల్తో రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. పౌర హక్కుల నేత మాజీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ గారి మీద ఉపా చట్టంకి సంబంధించి దేశద్రోహం కేసు పెట్టిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు ఈ మధ్య కొద్దిసేపటి క్రితమే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి కూడా దీనికి సంబంధించి స్పందన రావడం జరిగింది. హరగోపాల్ గారి మీద ఉన్నటువంటి ఈ ఉపా చట్టాన్ని కేసును కూడా ఈ దేశద్రోహం కేసును కూడా ఎత్తివేయాలని చెప్పంటూ కూడా సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరి ఓవరాల్గా అసలు ఈ కేసుకు సంబంధించి హరగోపాల్ గారు ఏం చెప్తారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో హరగోపాల్ గారు ఉన్నారు. సార్, ఏదైతే ఈ ఉపా చట్టం కింద మీ మీద దేశద్రోహం కేసు అనేది పెట్టడం జరిగిందో దీనికి సంబంధించి అసలు ఈ కేసు పెట్టడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఎక్కడ ఏ స్థాయిలో జరిగిందో మనకు తెలియదు. ఆ కింది స్థాయిలో ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో నా దృష్టిలో వాళ్ళు అంటే ఇది ఒక అలవాటుగానే ఉమ్మడి రాష్ట్రం నుంచే వస్తున్నారు. మీరేమైనా చేయొచ్చు, మీరేం చేసినా అది చెల్లుతుంది అనేటువంటి ఒక కల్చరు ఏదైతుందో పోలీస్ యంత్రాంగంలో కింది దాకా పోయింది. కనుక కింద ఉండేటువంటి అధికారులు సబ్ ఇన్స్పెక్టరు చేశాడు, ఇది సర్కిల్ ఇన్స్పెక్టర్కు రాశాడు. ఆ సబ్ ఇన్స్పెక్టరు ఇక్కడ ఒక ఆయనకు కాగితాలు దొరికాయి, అక్కడ పేర్లన్నీ ఉన్నాయంటే పేరున్నంత మాకు సరిపోతుందా? ఒక కాగితంలో పేరు అక్కడ రాసిందండి, పేరుంటే సరిపోతుందా? దాని మీద ఊపా చట్టమే పెడతారా? ఊపా చట్టం అంటే అంత ఎంత దుర్మార్గమైన చట్టం. దానికి ఎవిడెన్స్ కావాలి, సాక్ష్యం కావాలి. మేము ఏం చేసాము? నా మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టారు, మనం తుపాకు కొన్నామా, తుపాకులు ఇచ్చామా, తుపాకులు వాళ్ళు ఉపయోగించడం సమర్థించామా, ఎప్పుడైనా పబ్లిక్ అయినా ఎక్కడైనా సమర్థించామా? ఏమి ఎవిడెన్స్ లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టేటువంటి ఈ కల్చర్ ఏదైతే ఉందో పోలీస్ యంత్రాంగంలో, ఇది మారాలి. అంటే ఏదైతే ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా ఏదైతే ఉందో, ఈ ఉపా అనేది మీలాంటి ప్రొఫెసర్స్ కావచ్చు, మొదటి నుంచి కూడా అనేక పౌర హక్కులకు సంబంధించినటువంటి ఫైట్ చేస్తున్న వాళ్ళ మీద పెట్టడం వెనకాల ఈ ప్రభుత్వ ఒత్తిళ్లు పోలీసుల మీద ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారా, లేకపోతే పోలీసులే దీని బాధ్యులు? అంటే ఇప్పుడు రాజకీయ వ్యవస్థనేమో ముఖ్యమంత్రి గారే స్వయాన కేసును ఎత్తివేయమన్నారు. ముఖ్యమంత్రి గారు తెలిస్తే కేసు పెట్టొద్దని అనేవాడు ఒకటి, లేదా విస్తృతంగా సమాజం నుంచి వచ్చిన స్పందన ఏదైతే ఉందో, అంటే ఇంత విస్తృతంగా సమాజం నుంచి స్పందన వచ్చింది కాబట్టి రాజకీయంగా రేపు మనకి ఇది ప్రయోజనంగా ఉండదు అనేటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు. కానీ మొత్తంగా పోలీస్ యంత్రాంగంలో వచ్చినటువంటి ఒక విచ్చలవిడితనం ఏదైతే ఉందో అది తగ్గాలి. చట్టబద్ధంగా వాళ్ళు చేసే కేసును జాగ్రత్తగా ఎవరైనా తప్పు చేస్తుంటే దానికి ఆ సాక్ష్యాధారాలు సేకరించి అప్పుడు కేసు పెట్టాలి. కానీ మాకు ఇష్టం అని మేము కేసు పెడితే మొత్తము ఊపా చట్టంలో 3% మాత్రమే వాళ్ళు ప్రూవ్ చేయగలరు, 97% కేసులు కొట్టేశారు. అంటే ఎంత నిర్లక్ష్యంగా కేసులు పెడుతుండొచ్చు? అట్లా మీరు కేసు పెట్టేటప్పుడు నిలవాలి కదా, జుడిషియర్గా నిలవాలి కదా. కేసులు నిలవడం లేదు. అంటే మీరు కేసు పెట్టేటప్పుడు కావలసినటువంటి సమాచారం, దానికి వివరాలు అవన్నీ జాగ్రత్తగా సేకరిస్తే అప్పుడు పోలీస్ వ్యవస్థ జుడిషియరీ ముందు పోయినప్పుడు అది తాను కేసు నిలుస్తుంది, ఆ పోలీస్ వ్యవస్థ యొక్క విశ్వసనీయత పెరుగుతుంది. కానీ ఎవరి మీద అంటే వాళ్ళ మీద పెడితే అక్కడ నిలవదు, అది కేసు కొట్టేస్తారు. మీరు పెట్టిన కేసు, మీరు చేసిన శ్రమ అంతా వృథాశ్రమే కదా, అనవసరంగా వాడు జైల్లో ఉన్నట్లే కదా. తప్పు చేయలేదని ఎప్పుడైతే జుడిషియర్ ఉందో అంతకాలంగా వాళ్ళు ఎవరైతే జైలు శిక్ష అనుభవిస్తున్నారో దానికి బాధ్యులు ఎవరు? ఆ శిక్ష వాళ్ళకి ఎందుకు పడినట్టు? వాళ్ళు ఎందుకు అసలు మీరు ఏం చెప్పకుండా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడితే ఇది అన్యాయం కదా అంటున్నారు. అనేక ప్రజా సమస్యల మీద గళమెత్తేటువంటి ప్రజా ఉద్యమకారులు కావచ్చు, సామాజిక ఉద్యమవేత్తలు కావచ్చు. సో ఇటువంటి వారికి ఈ ఉపా చట్టం అనేది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, ఎటువంటి ఇబ్బంది? అంటే లేదులేండి, అది ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించింది, ఒక భయం సమాజంలో. అంటే నిజానికి ప్రజాస్వామ్య సమాజంలో పౌరులు నిర్భయంగా బ్రతకాలి, అదే కదా ప్రజాస్వామ్యం అంటే నిర్భయంగా బ్రతకాలి. అసలు నిజానికి రాజ్యం అనేది ఎందుకు వచ్చింది? రాజ్యము మనిషికి భద్రత కల్పించడం కొరకని రాజ్యాన్ని మనిషి సృష్టించుకున్నాడు. తన భద్రత కొరకు సృష్టించుకున్న రాజ్యమే నిరంతరంగా అభద్రత కల్పిస్తే రాజ్యము నిర్మాణంలో మనుషులు ఏదైతే ఆశించారో రాజ్యం నుంచి ఆ రాజ్యం తలక్రిందుల రాజ్యం అయిపోయినట్టు కదా. 152 మంది ఉన్నారు మీతో పాటు, ఇంకా 152 మంది యొక్క ఈ ఉప చట్టం కింద కేసులో అంటే కేసులో ఉన్నటువంటి వారు ఉన్నారు. సో వీరికి సంబంధించి కావచ్చు, అలాగే ఈ ఉపా చట్టం మీద కూడా దీనిని తీసివేసే విధంగా కూడా మీరు ముందుకెళ్తామంటున్నారు, మీ కార్యాచరణ అనేది ఎలా ఉండబోతుంది? చెప్పాం కదా, కార్యాచరణ
అంటే సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం. ఇవాళ నా అరెస్ట్ మీద లేదా నా ఉపా చట్టం నా మీద పెట్టడం వలన చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది, అన్ని రంగాల నుంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మీ మీద కేసు ఎత్తివేయడానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో, మరి దీనికి సంబంధించి అధికారిక పూర్వకంగా మీకు ఏమైనా సమాచారం అందించారా? ఇటు పోలీసులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి కావచ్చు ఎవరైనా సమాచారం ఇచ్చారా? మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామంటూ కూడా ఇటు హరగోపాల్తో పాటు ఇతర ఉద్యమకారులందరూ కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో రత్నకుమార్, హైదరాబాద్.